హాయ్ ఏం చేస్తున్నారు నేను రక్షాబంధన్ వీడియోతో వస్తానని చెప్పాను కదండి వెయిట్ చేస్తున్నారా ఏం చూపిస్తాను ఏం చెప్తాను ఎలా చేస్తాను అని మీకు దానికంటే ఉందిరా ఇంకొకటి చెప్పనా మేము ఛానల్ స్టార్ట్ చేసి వన్ మంత్ అయ్యింది హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యాము థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్షాబంధన్ విశిష్టత తెలుసుకుందాం కదా మీకు రక్షాబంధన్ అసలు ఎప్పుడు మొదలైందో ఏమైనా తెలుసా అండి ఎవరికైనా ఎందుకండి ఆలోచిస్తారు నేను చెప్తానన్నాను కదా దాన్ని తెలుసుకుందాము రక్షాబంధన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కంటే ముందుగా మనం విశిష్టత తెలుసుకుందాము ఈరోజు ఒక చిన్న మిరాకిల్ చేస్తున్నాం అనమాట కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తూ విశిష్టత చెప్తాము మన సనాతన ధర్మంలో ఎన్నో పండుగలు ఉన్నాయి ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది శ్రావణమాసంలో వచ్చే రాఖీ పౌర్ణమిని పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు ఈ పండుగ కేవలం అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ముళ్ళ పండుగ అని మాత్రమే అనుకుంటారు కానీ మన పురాణాల్లో ఏ స్త్రీ అయినా పురుషుడికి కట్టే రక్షాతోరాన్ని రక్షాబంధనం అంటారు అసలు రక్షాబంధన పరమార్థము పురుషుడు స్త్రీకి రక్షణ ఇవ్వటం కాదు స్త్రీయే తన వారైన మగవారికి రక్షగా బంధనం కడుతుంది యుద్ధాలు వంటి వాటికి వెళ్ళినప్పుడు ఆ రక్షాబంధనమే మగవారిని రక్షిస్తుంది ఇలా మహిళలే ఎందుకు కట్టారు అంటే హిందూ సంప్రదాయం మహిళలను మాత్రమే శక్తి స్వరూపణులుగా చూసింది కాబట్టి మనల్ని ఆపత్కాలంలో రక్షించేది ఆ శక్తి మాత్రమే శక్తికి ప్రతిరూపమే స్త్రీ పురాణ కాలంలో సచీదేవి తన భర్త ఇంద్రునికి రక్ష కట్టి యుద్ధానికి పంపిన కథనం ఉంది అది మొదలు ఎన్నో కథనాల్లో పురాణ వనితలు తమ వారికి రక్షాబంధనాలు కట్టారు తోగొట్టువుల బాంధవ్యము మన వాంగ్మయంలో ఎంతో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి శివపార్వతులు లక్ష్మీనారాయణులు రాధాకృష్ణులు ఇలా భార్యాభర్తలు ప్రేయసీ ప్రియుల బంధానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మన ఋషులు అంతే గొప్పదనాన్ని తోబుట్టువుల ప్రేమకు కూడా ఆపాదించారు ఇక పురాణకాలం నుండి ఇతిహాసాలకు వస్తే రాముడి అక్క శాంతాదేవి ఆమె ఋష్యశృంగుని భార్య కృష్ణుడు సొంత చిల్లెలు సుభద్రను దైవికమైన సోదరి ద్రౌపదిని సమంగా చూస్తాడు ద్రౌపదికి చీరలిచ్చి మానాన్ని కాపాడితే సుభద్ర కడుపులోని పాండవ వారసుడైన పరీక్షితిని స్వయంగా తన సుదర్శన చక్రం అడ్డువేసి ప్రాణం కాపాడతాడు అసలు పూరి జగన్నాథ్లో బలభద్ర శ్రీకృష్ణ సుభద్రలను ప్రత్యేకంగా పూజిస్తారు ఇలా అన్నా చెల్లెలకు రథం ఎక్కించి పూజించడం మన భారత సంప్రదాయంలో తప్ప ఎక్కడా కనపడదు అపార సంపదకు ఆవాలమైన ఆలవాలమైన లక్ష్మీదేవికి కూడా సోదరులంటే ఎంతో మురిసిపోతుంది ఆమెకు సహోదరుడు సముద్రంలో పుట్టిన చంద్రుడు లక్ష్మీదేవి చంద్ర సహోదరే కాదు బలిచక్రవర్తికి కూడా సోదరే బలిచక్రవర్తి వరం పొంది విష్ణువుని తన ఇంట కట్టి పెట్టుకుంటే లక్ష్మీదేవి రాఖీ కట్టి బలిని ఒప్పించి విష్ణుమూర్తిని తెచ్చుకుంటుంది నది అయిన యమున సూర్యుని కూతురని ఆయన కుమారుడు యముడికి చెల్లి అని చెప్తారు యముడు యమున అని వారి పేర్లు కూడా తోబుట్టువులు కాబట్టే అలా వచ్చాయి అంటారు వారి ఇద్దరి అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని పురస్కరించుకుని భగినీహస్త భోజనం అని కార్తీక మాసంలో పండుగ జరుపుకుంటాము శ్రావణ పౌర్ణమి రోజున కేవలం రాఖీ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఎన్నో పండుగలు జరుగుతున్నాయి అందులో కొన్ని తెలుసుకుందాము చాలామంది ఈ రోజున కొత్త జంజాలని వేసుకుంటారు కావున జంజాల పూర్ణిమ అని పశ్చిమ బెంగాల్ ఒడిస్సా రాష్ట్రాలలో రాధాకృష్ణుల విగ్రహాలను ఊయలలో ఉంచి ఊపుతారు ఈ పండుగను వారు జూలన్ పౌర్ణమి అని ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో కదిరి పౌర్ణమి అనే పేరుతో గోధుమలని నాట్లు వేస్తారు ఇక మహారాష్ట్ర కేరళ రాష్ట్రాలలో నారాళీ పౌర్ణమి పేరుతో సముద్రునికి పూజలు చేస్తారు ఇలా పలు విధాలుగా రాఖీ పౌర్ణమి చేసుకుంటారు ఇప్పుడు రాఖీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా సిల్క్ థ్రెడ్ని నేను ఇరవై పోగులు తీసుకున్నాను దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేశాను మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేశాను అలా చిన్నగా అయ్యే వరకు ఫోల్డ్ చేసి దానికి మిడిల్లో థ్రెడ్తో నాట్ వేసాను అన్నమాట థ్రెడ్తో అంటే అది కదలకుండా నాట్ వేసి సిజర్తో అలా ఫోల్డింగ్స్ ఉన్నాయి కదండీ దాన్ని ఓపెన్ చేసే విధంగా కట్ చేసుకొని దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్నాను నాట్ మధ్యలో ఉంటుంది అటు ఇటు ఎడ్జెస్ ఒకే వైపుకి వస్తాయి అన్నమాట అలా వాటిని సరి చేసుకొని ఇదిగోండి వీడియోలో చూస్తున్నట్లు చేసుకోవాలి మనకు మొత్తం కట్టింగ్ అవ్వాలి దాన్ని ఒక ప్యాడ్ మీద పెట్టి పాత బ్రష్తో మొత్తము సమంగా ఉండేలా నీట్గా దువ్వెనతో దువ్వినట్లు దువ్వేసేసుకుంటే సరిపోతుంది దాని మీద నేను ఒక పేపర్ మీద హాఫ్ మోతి గోల్డ్ కలర్ బాల్ గోల్డ్ కలర్ బాల్ చైన్ ఉంటే తీసుకొని దాని చుట్టూరు అంటించి పేపర్ని సర్కిల్ కట్ చేసేసాను దాన్ని తీసుకెళ్ళి ఆ పేపర్తో డిజైన్ చేసింది ఉంది కదండి దాన్ని రక్షాబంధన్ సిల్క్ థ్రెడ్ దాని మీద అంటించేసేసుకున్నాను ఆ పేపర్ కనపడకుండా నేను ఇంకొక చైన్ తీసుకొని అంటించాను దీనికి మనం కట్టడానికి థ్రెడ్ కావాలి కదండీ దారము దానికి ఉలెన్ యూస్ చేశాను ఆ ఉలెన్కి అటు ఇటు క్యాప్స్ పెట్టాను అనమాట క్యాప్స్ ఎక్కించేసేసుకొని నాట్ వేసి దానికి కొద్దిగా గ్లూ పెట్టి బయటికి రాకుండా క్యాప్ అంటించేసేసాను దాని మీద సిల్క్ థ్రెడ్తో ప్రిపేర్ చేసుకున్నటువంటి రాఖీని అంటించి గ్లూతోనే అంటించుకున్నానండి నేను ఇది దాని మీద ఒక పేపర్ పేపర్ని సర్కిల్లా కట్ చేసుకున్నాను దానికి గ్లూ పెట్టి అంటించేసేసాను ఇంతేనండి ఎంతో ఈజీగా ఒక రాఖీ ప్రిపేర్ అయిపోయింది మనం రెండో రాఖీ చూద్దాం నేను ఉలెన్ని ఒక్కొక్క పొరకి నాలుగు వరసలు ఉండేలాగా పన్నెండు వరసలు తీసుకొని జడలాగా అల్లుకున్నాను ఫస్ట్ దాని మీద నా దగ్గర ఒకటి డక్ బొమ్మ ఉంది దానికి పీకాక్ ఫెదర్స్ ఉంటేను అంటేసేసాను అన్నమాట అటు ఇటు బోసుగా ఉందనేసి కొద్దిగా కుందన్స్ ఉంటేను కుందన్స్ స్టిక్ చేసేసాను అంతేనండి ఇంకొక రాఖీ కూడా కంప్లీట్ అయిపోయింది ఎంతో ఈజీగా చేసేసుకుంటున్నాం కదండి రాఖీలు ఇంట్లోనే ఇప్పుడు ఇంకో రాఖీ చూద్దాము నేను బ్లౌజ్కు స్టిక్ చేసుకుందామని తెచ్చుకున్నాను దీన్ని అది ఒక పీస్ మిగిలిపోయిందనమాట దాన్ని ఒక ఉలెన్ థ్రెడ్కి సూదికి దారం ఎక్కించినట్లుగా ఎక్కించాను అందులో క్యాప్స్ ఉన్నాయి సిల్క్ థ్రెడ్వి యూజ్ చేసేవి ఏవైనా క్యాప్స్ ఉంటే ఆ క్యాప్ని ఎడ్జ్లో వేశాను క్యాపే కాదండి కావాలంటే ఏదన్నా ఒక చిన్న ముచ్చం కానీ పూస కానీ ఏదైనా వేయొచ్చు బాగుంటుంది క్యాప్ బయటికి రాకుండా నేను ముడి వేసాను అలాగే కొన్ని బాల్స్ ఉంటే గోల్డ్ కలర్వి వాటిని సూదిలోకి ఎక్కించుకున్నాను ఇది ఒక పీస్ ఉందన్నాను కదండి దానికి ఉలన్నీ అంటించి ఒక క్లాత్ కానీ పేపర్ కానీ సర్కిల్లా కట్ అది ఎంత సైజు ఉందో అంత సైజు గ్లూ పెట్టి దాన్ని కూడా స్టిక్ చేశాను ఇంతేనండి ఇంకొక రాఖీ కూడా తయారైపోయింది ఇప్పుడు ఇంకొక రాఖీ చూద్దాము నేను ఒక ట్వంటీ పోగులు తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ ఒక రింగ్కి దాన్ని రోల్ చేసేసానమాట దాన్ని రోల్ చేసుకునేటప్పుడు ఫింగర్ దూరదు కదండి చిన్న రింగ్ కాబట్టి టూత్పిక్ని యూస్ చేసి దారాలు బయటికి తీసుకొని మొత్తం రోల్ చేశాను ఈ విధంగా ఎడ్జెస్ని ఫెవికాల్ పెట్టేసేసి అంటించి దాన్ని కంప్లీట్ చేసుకున్నాను ఆ దారాలు ఉపయోగపడతాయండి పక్కన పడయ్యవద్దు ఇప్పుడు ఆ రింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి రింగ్కి డిజైన్ చేసుకుందాం పేపర్ మీద హాఫ్ మోతీ పెట్టి దానికి చుట్టూరు గోల్డ్ బాల్ చైన్ పెట్టుకున్నాను టూ లైన్ టూ గోల్డ్ బాల్ చైన్ ఒక లైన్ పెట్టాను దాని చుట్టూరు మళ్ళీ కుందన్స్ కూడా పెట్టేసుకున్నాను ఈ కుందన్స్ రౌండ్గా చక్కగా వస్తాయి అన్నమాట ఎక్సెస్ ఉన్న పేపర్ కూడా కనిపించదు ఆ కుందన్స్ వల్ల దాన్ని మనం సిల్క్ థ్రెడ్తో ప్రిపేర్ చేసుకున్నటువంటి రింగ్ మీద స్టిక్ చేసేసాను మనకు మిగిలిన దారాలు ఉన్నాయి కదండీ దాన్ని సూదికి ఎక్కించి నేను ఈ ఫ్లవర్ మోడల్ తీసుకున్నాను ఎడ్జెస్ కోసం అయ్యి ఈ ఫ్లేవర్ ఉంది నా దగ్గర ఆ ఫ్లేవర్ కానీ ముత్యం కానీ క్యాప్ కానీ ఏది ఉంటే అది ఒక బటన్ కానీ కొత్త రకం బటన్ ఏదన్నా ఉంటే అది ఎక్కించి ఫ్లవర్ బయటికి రాకుండా ఎడ్జ్లో ముడి వేశాను ఆ ముడి కనపడకుండా మళ్ళీ హాఫ్ మోతీని స్టిక్ చేసేసాను అనమాట ఎడ్జ్ దారం కట్ చేసేసి ఇప్పుడు రెండు ఎడ్జెస్ని అలాగే ఎడ్జెస్ ఒకటి ఎక్కించాను కదండి అందులో మళ్ళీ బాల్స్ ఎక్కించాను ఆ బాల్స్ అటు ఇటు వెళ్ళిపోకుండా నాట్స్ వేశాను సిక్స్ బాల్స్ వేశాను నేను ఒక సైడ్కి త్రీ ఒక సైడ్కు త్రీ బాల్స్ ఉండే విధంగా ఒక సైడ్ త్రీ తీసుకొని ఆ బాల్స్కి ఈ రింగ్ని అంటిచ్చేసేసి దాని మీద అది ఊడిపోకుండా ఇంకొక పేపర్ని అంటించాను ఇంకొక సైడ్ త్రీ బాల్స్ వచ్చాయి కదండి ఈ ఎడ్జ్లో అలాగే ఫ్లవర్ అంటించి దానికి ఊడిపోకుండా నాట్ వేసి హాఫ్ మోతీని స్టిక్ చేసేసుకున్నాను అంతేనండి ఇంకొక రాఖీ కూడా తయారైపోయింది ఏ రాష్ట్రంలో ఎలా జరుపుకున్నా దేశం మొత్తం ఐకమత్యంగా జరుపుకునేది రాఖీ పౌర్ణమి ఏ ఇంటికైనా ఆడపిల్లే కదండి సంతోషము తను ఉంటేనే సుఖం శుభం కూడాను నమస్తే